వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక ట్రెడిషనల్ పకోడీ చేసుకుందామండి. కిందటిసారి మిక్స్డ్ వెజ్ పకోడా చేసాం, ఇవాళ ఒట్టి ఆకు పకోడీ చేద్దాం. పాలక్ పకోడీ భలే బాగుంటుందండి. ఫ్రెష్ పాలక్ ఉంటే, సన్నగా కాదు, కొంచెం పెద్ద పెద్ద ఆకులాకులుగా శుభ్రంగా కడిగేసేయండి. కాడలు తీసేసి ఆకులు మాత్రమే, బేబీ పాలక్ అయితే ఆకుపాళ్ళంగా కూడా వేసేసుకోవచ్చు, కట్ చేయాల్సిన పని లేదు. కడిగేసి కొంచెం నీళ్ళు శుభ్రంగా ఓడ్చి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. దీనికి ఏం చేద్దామంటే, ఒక కప్పు శనగపిండి, ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా బియ్యపిండి వేద్దాము. ఈ రెండు కలిస్తే బాగుంటాయండి. దీంట్లో సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం కలర్ బాగుంటుంది పసుపు వేయండి, రంగు భలే చక్కగా వస్తుంది. కొంచెమే వాసన వచ్చేంత ఎక్కువ కాదు. మా ఫేవరెట్ ఇంగువ అండి. బజ్జి పకోడీల్లో ఇంగు వేసుకుంటారా అని అడుగుతున్నారు. ఇంగువ వేసుకుని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనివల్ల వచ్చే వాసన, దీనివల్ల వచ్చే అరుగుదల ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ధనియాలు, మామూలు జనరల్ పకోడీల్లో కూడా, ఇంతకుముందు చేసిన పకోడీలు కూడా ధనియాలు వేసుకున్నాం. కొద్దిగా దంచి, కాస్త ఎక్కువ వద్దు, కొంచెం వేయండి, అట్లా కొంచెం వాసన వచ్చేలాగా అన్నమాట. తర్వాత ఏమో పకోడీలు శనగపిండి అనగానే వామ్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఒక హాఫ్ స్పూను వామ్ వేసేద్దాము. తర్వాత సన్నగా కట్ చేసాం కానీ దంచితే ఎక్కువ బాగుంటుందండి. అల్లం పచ్చిమిర్చి దంచేసి ఓ ఇంత ముద్ద వేసేయండి. కానీ మేము ముక్కలే వేస్తున్నాను ఇవాళ, కట్ చేసే కంటే దంచితే బాగుంటుంది. పచ్చిమిర్చి దీన్ని ఒకసారి మొత్తం కదిపేద్దామండి. కొద్దిగా ఒక స్పూను నూనె కానీ బటర్ కానీ వేసుకుంటే బాగుంటుందండి పిండిలో, అంటే కొంచెం మెరుపుగా వస్తాయి. మనమేమి ఇందులో సోడా వేయట్లేదండి, సోడా వేయక్కర్లేదు ఆకులు వేసినప్పుడు. కొంచెం నేను ఉప్పు తక్కువే వేశాను, ఈ పిండికి సరిపడ వేయాల. పాలకులో కొంచెం సాల్ట్ ఉంటుందండి, అందుకని ఎప్పుడు కూడా ఈ పకోడీల పిండి కలిపేటప్పుడు పాలక్ వేసేటట్టయితే, కూరల్లో పప్పులో కూడా దీంట్లో సోడియం ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు తగ్గించి వేసుకోవాలి. కొంచెం ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోసి కలిపేద్దాం. ఎక్కువ నీళ్ళు పోయిపోకండి, ఎందుకంటే ఆకులో కొంత తడి ఉంటుంది కదా, అందుకని ఇది కొంచెం గట్టిగానే కలుపుకుందాం. ఆకు వేసిన తర్వాత దాని మొహం చూడాలి అప్పుడు మనం. ఇది స్టవ్ మీద నూనె పెట్టి అప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, బజ్జీల పిండి అంత లూజ్గా కలపకూడదు, పకోడీల పిండి కంటే కొంచెం పలచగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో దాన్ని లేదా ఆ పిండిలో దీన్ని ఎలాగోలాగా వేసేయండి, మీకు ఎలా కుదిరితే అట్లా. ఇప్పుడు కలిపేద్దాం. ఇదేంటంటే ఈ దీంట్లో ఆకులు కొంచెం ఎక్కువగానే ఉండాలండి, ఆకు ఆకుగా ఉంటేనే బాగుంటుంది. మా చిన్నప్పుడు బిహెచ్ఈలకి బాగా తిరిగేవాళ్ళం, మా అక్కయ్య వాళ్ళు హైదరాబాద్ బిహెచ్ఈల్లో ఉండేవాళ్ళు, ఉంటే అక్కడ ఒక షాపులో ఈ ఆకు పకోడీ ఉండేది. ఫస్ట్ టైం ఆంధ్రలో ఇది కొంచెం తక్కువ అండి, మా ఊళ్ళలో ఉల్లిపాయ పకోడీలే కనపడేవి, మా చిన్నప్పుడు ఏం తిన్నిచ్చేవాళ్ళు కాదు. అయితే ఈ ఆకు పకోడీలు బిహెచ్ఈల్లో మాత్రం ఫస్ట్ టైం అక్కడే చూసాము. ఎంత బాగా చేసేవాడు అండి, ఒక మార్వాడి షాప్ ఒకటి ఉండేది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. అది పాలకూర కూడా తెలీదు ఆ రోజుల్లో. అప్పటికి మన ఊళ్ళల్లో అంటే ఆంధ్ర వైపు ఈ కృష్ణా జిల్లా గోదావరి జిల్లాలో పాలకూర ఉండేది కాదు, మనకంతా తోటకూర గోంగూర ఎక్కువ కదా. తర్వాత ఇప్పుడు అన్ని ఊళ్ళల్లోనూ మనకి సార్వజనీనంగా ఒకటే రకపు కూరలు దొరుకుతున్నాయి. ఇదేంటంటే పిండిని కోట్ చేస్తున్నాం ఆకుకి, అంతే తప్ప ఈ మన బజ్జీల పిండిలాగా ఆకు పిండిలో మునిగి తీరాలి అలాంటి నియమం ఏం లేదు. చూద్దాం నూనె కాగిందేమో. ఈ ఆకుని ఎలా కుదిరితే అలా వదిలిపెట్టేసేయండి. లావుగా సన్నగా చిన్నగా పెద్దగా ఎలాగైనా పర్వాలేదు, ఆకు వేగిపోతుందన్నమాట. దీంట్లో ఇంకో రెండు వేరియేషన్స్ చేసుకోవచ్చండి. దీంట్లో ఆలూని సన్నగా చీలికలాగా, మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి చూడండి అట్లా స్లైసీగా సన్నగా కట్ చేసి ఆలు కలిపి వేసుకోవచ్చు ఒకటి. రెండోదేమో సన్నగా ఉల్లిపాయ కలిపేసి కట్ చేసి మనం ఏమంటారంటే ప్యాజ్ ఆర్ పాలక్కి పకోడా అంటారు, అది కూడా చేయొచ్చు. మనం ఇలా ఒట్టిగా ఓన్లీ ఆకుకూర మాత్రమే కూడా చేసుకోవచ్చు. కొద్దిగా టైం పడుతుంది, మనకి ఆకులు వేగాలి కాబట్టి. కొంచెం వేపు ముదురు రంగు వచ్చేదాకా వేయించి తీసేసుకోవటమే. ఇది మీకు కొంచెం గ్రీనిష్గా కనబడుతుంది కదా, ఒకవేళ కాస్త ఎరుపు దాళ్ళు అలా రావాలంటే ఓ చిటికెడు కారం వేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది, కానీ కారం కంటే పచ్చిమిర్చి రుచే ఎక్కువ బాగుంటుంది.
గలగల్లాడుతున్నాయి చూడండి. రెండో వాయి వేసేసుకుందాం. నూనె కొంచెం కాగనిచ్చి వేసుకుంటే బాగా వస్తుంది. ఆఖరి వాయి కూడా వేసేసాము. మొదటి వాయి కంటే ఇవి తొందరగా వేగుతాయి, తర్వాత రంగు కూడా ముదురు రంగు వస్తుంది. మొదటి వాయి కొంచెం లైట్ కలర్లో వచ్చింది కదా, చివరికి వచ్చేసరికి అంటే రెండు మూడు వాయలు వచ్చేసరికి కొంచెం నూనె బాగా కాగుతుంది కదా, బాగా కరక ఎంత గలగల్లాడుతున్నాయో చూడండి. స్టవ్ ఆపేసేద్దాము. ఇది మొదట వేసింది ఎల్లోయిష్ కాదు చూడండి, విరుగుతోంది. వినపడుతుందా శబ్దం? కనిపిస్తుంది కదా, క్రిస్ప్గా విరుగుతుంది. రెండో వాయికి వచ్చేసరికి ఇక పలక్కమంటుంది చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీనికి పాలకూర బదులు మనం తోటకూర కూడా వేసుకోవచ్చు. లేత కూర అయితే అది కూడా ఇలా పకోడీలుగా వడలుగా చాలా రుచిగా ఉంటుంది. కొంచెం శనగపిండి అంత హెల్దీ కాదు కానీ ఆకుకూర కొంచెం హెల్దీ కదా. ఈ రెండింటిని కలిపి కాంబినేషన్, ఈ వర్షాకాలం మొదలైంది కదా, సాయంకాలం దీన్ని ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.